నమస్కారం. ఏసీటీ న్యూస్కు స్వాగతం. నేను సీతారాం. ఈరోజు వార్తల్లో ముఖ్యాంశాలు. వీర జవాన్లకు ఘన నివాళి. సాగర తీరంలో జవానుల సైతిక శిల్పాలు. మోడీ పర్యటనను అడ్డుకుంటాం. టీఎన్ఎస్ఎఫ్ హెచ్చరిక. ఫిబ్రవరి 14వ తేదీన వీర జవాన్ దినోత్సవంగా ప్రకటించండి. నేషనల్ ఫోరం ఫర్ సోషల్ జస్టిస్ వినతి. పోలీసుల చేతికి చిక్కిన అంతర్రాష్ట్ర దొంగల ముఠ. భారీగా నగదు స్వాధీనం. ఉత్సాహంగా ఉల్లాసంగా డమ్ అండ్ డెఫ్ క్రీడలు. సత్తా చాటిన చిన్నారులు. ఇక వార్తల్లోనే వివరాలకు వెళ్దాం. కాశ్మీర్ ఉగ్రదాడిలో అశువులు బాసిన వీర జవాన్లకు విశాఖ బీచ్ ఒడ్డున తెలుగుదేశం పార్టీ నివాళులర్పించింది. సాగర్ తీరంలో జవాన్ల సైకత శిల్పాలు ఏర్పాటు చేసి సంతాపాన్ని వ్యక్తం చేసింది. దేశ చరిత్రలో ఎన్నడూ జరగని సంఘటన కశ్మీర్లో చోటు చేసుకుంది. ఉగ్రవాదులు చేసిన దాడిలో 44 మందికి పైగా సిఆర్పీఎఫ్ జవానులు మృతి చెందారు. ఈ సందర్భంగా ఆ దాడిలో అమరులైన వీర జవాన్లకు విశాఖపట్నం తెలుగుదేశం పార్టీ అర్బన్ జిల్లా అధ్యక్షులు ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ నివాళులర్పించే కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో భాగంగా రామకృష్ణ బీచ్ ఒడ్డున ఇసుక తిన్నెలపై వీర జవాన్ల సైకత శిల్పాలు, సైకత సమాధులు ఏర్పాటు చేసి వారి సమాధులపై పూలమాలలు, పుష్పగుచ్చాలు ఉంచి ఘన నివాళులర్పించారు. జై జవాన్ అంటూ పెద్ద సంఖ్యలో ప్రజలు నినాదాలు చేశారు. ఈ సందర్భంగా శాసనసభ్యులు వాసుపల్లి గణేష్ కుమార్ మాట్లాడుతూ సైన్యానికి ఇంత భారీ నష్టం ఎప్పుడూ జరగలేదని, సైన్యం చేతులు కట్టేసి వారిని తుపాకీ గుళ్లకు బలి చేశారని, ఇది ప్రభుత్వ నిఘా వైఫల్యం అని ఆరోపించారు. పాకిస్తాన్ మీద మరోసారి సర్జికల్ స్ట్రైక్స్ జరగాలన్నారు. పాకిస్తాన్ను ప్రపంచ దేశాల్లో ఒంటరిని చేయాలని అభిప్రాయపడ్డారు. దేశంలోని 130 కోట్ల మంది జనాభా అంతా కూడా దేశ సైనికులకు అండగా నిలుస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో గీతం విశ్వవిద్యాలయం చైర్మన్ భరత్ తదితరులు పాల్గొన్నారు. భారతదేశ చరిత్రలో ఎప్పుడు కూడా ఇంత భారీ నష్టం సోల్జర్స్కి జరగడం ఎప్పుడు చూడలేదు. జమ్మూ కాశ్మీర్ ప్రాబ్లం అనేది కొన్ని సంవత్సరాల నుండి కూడా ఉంది. సిఆర్పిఎఫ్ కానీ, సిఎస్ఎఫ్ కానీ, బోర్డర్ సెక్యూరిటీ ఫోర్సెస్ కానీ, అలాగే ఇండియన్ ఎయిర్ ఫోర్స్, ఇండియన్ ఆర్మీ, అలాగే అక్కడ లోకల్ పోలీస్ ఫోర్స్ ఎప్పుడు కూడా ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్ అన్నీ కూడా చూసుకొని ఎప్పుడు కూడా నిఘా వేస్తూ పీస్ని ప్రొవైడ్ చేయాలని చెప్పేసి ఎప్పుడు కూడా వాళ్ళ ప్రాణాలు అర్పిస్తుంటారు. దానిలో భాగంగా ఈరోజు ఏమో జమ్మూ నుండి వెళ్తున్నటువంటి 80 వెహికల్స్ కన్వే మీదేమో ఈరోజు ఏమో ఆత్మాహుతి దాడి చేయడం, ఒక సరైన కార్లో వచ్చి సడన్గా 60 కేజీస్ ఆర్డీఎక్స్ని ఏమో మానవ బాంబుగా పేలడం ఈరోజు మనం చూసాము. దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు పాకిస్తాన్ ఎంత క్రూరంగా ప్రవర్తన చేస్తుందని చెప్పేసి, వాళ్ళు పై చేయి చూపించాలని చెప్పేసి పాకిస్తాన్ ఎప్పుడు కూడా తహతహలాడుతుంటుంది. డిప్లొమాటిక్గా డీల్ చేయవలసిన బాధ్యత కూడా ప్రభుత్వాలు ఉంటుంది అన్నమాట. మరి ఈరోజు ఎన్డీఏ దాంట్లో ఫెయిల్యూర్ అయిందని చెప్పేసి చెప్పాలి. పాకిస్తాన్ సాయిల్ మీద కూడా సర్జికల్ అటాక్ చేసి ఆ భయం అనేది క్రియేట్ చేస్తే కానీ ఈ పాకిస్తాన్ జరిచే లేదు. 130 కోట్ల జనాభా ఎప్పుడు కూడా ఏంటంటే సోల్జర్స్ వెనకాతలు ఉందని చెప్పేసి తెలియజేయడానికి కోసమనే ఈరోజు మనం నివాళులు 40 సోల్జర్స్కి నివాళులు అర్పించడం కాకుండా ఆ 40 జవాన్ల ఫ్యామిలీస్కి కూడా వాళ్ళకి పండగ ఉన్నామని చెప్పేసి చెప్పడానికి ఈరోజు మేము ఈ ప్రోగ్రామ్ ఆర్గనైజ్ చేసామని చెప్పి తెలియజేసుకోండి. ప్రధాని మోడీ విశాఖ పర్యటనను అడ్డుకుంటామని తెలుగునాడు స్టూడెంట్ ఫెడరేషన్ పేర్కొంది. అవంతి శ్రీనివాసరావు తన స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసమే వైకాపా పార్టీలో చేరానని ఆరోపించింది. కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి ఇచ్చిన హామీలను విస్మరించి అడుగడుగున ఆంధ్రప్రదేశ్కు అన్యాయం చేస్తోందని తెలుగునాడు స్టూడెంట్ ఫెడరేషన్ అధ్యక్షులు నాదెండ్ల బ్రహ్మం చౌదరి తెలిపారు. విశాఖ నగరంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాష్ట్రానికి అన్యాయం చేసి ఏ ముఖం పెట్టుకొని ప్రధానమంత్రి ఏపీకి వస్తారని ప్రశ్నించారు. మార్చి నెలలో ప్రధాని మోడీ విశాఖ పర్యటనకు వస్తే అడ్డుకుంటామని స్పష్టం చేశారు. అనకాపల్లి ఎంపీ అవంతి శ్రీనివాసరావు, ఆమంచి కృష్ణమోహన్లు తమ రాజకీయ ప్రయోజనాల కోసమే పార్టీ మారారని చెప్పారు. అవంతి శ్రీనివాస్కు తెలంగాణలో ఆస్తులు ఉన్న నేపథ్యంలో వాటిని కాపాడుకోవడానికి వైసీపీలో చేరారని ఆరోపించారు. తెలంగాణలో కేసీఆర్ బీసీలకు అన్యాయం చేస్తున్నారని వెల్లడించారు. కేంద్ర ప్రభుత్వం ఏదైతే ఎన్నికల ముందు నరేంద్ర మోడీ గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పాల్గొన్నటువంటి సభల్లో కానీ లేకుంటే పార్లమెంట్లో ఇచ్చినటువంటి హామీల పరంగా కానీ నెరవేర్చకపోగా అగౌరవపరుస్తూ అవమానిస్తూ 5.5 కోట్ల రాష్ట్ర ప్రజల్ని అన్యాయం చేయడం జరిగింది. ఒక 10 రోజుల్లో నరేంద్ర మోడీ గారు విశాఖపట్నం రావున్నారని చెప్పేసి సమాచారం ఉంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కోసం, రాష్ట్ర ప్రయోజనాల కోసం ప్రకటన చేయకుండా నరేంద్ర మోడీ గారు విశాఖపట్నం వస్తే ఆంధ్ర యూనివర్సిటీ, అదేవిధంగా విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల విద్యార్థులందరినీ కూడా ఏకం చేసి
అందరము అందరిలో ఒక ఐక్యత తీసుకొచ్చి నరేంద్ర మోడీ గారు గనక విశాఖపట్నంలో కాలు పెడితే అడ్డుకుంటామని చెప్పి హెచ్చరిస్తా ఉన్నాం. ఎన్నికలు సమీపిస్తున్నాయి, అన్ని రాజకీయ పార్టీలు కూడా ఎన్నికలకు సన్నద్ధమవుతున్నటువంటి సమయంలో మరి కొంతమంది తెలుగుదేశం పార్టీలోని నాయకులు అవంతి శ్రీనివాస్ గారు కావచ్చు, ఆమంచి కృష్ణమోహన్ గారు కావచ్చు, 4 సంవత్సరాల 10 నెలల పాటు నారా చంద్రబాబు నాయుడు గారిని వాడుకొని తెలుగుదేశం పార్టీని, నారా చంద్రబాబు నాయుడు గారిని, తెలుగుదేశం ప్రభుత్వాన్ని వారి యొక్క స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకొని నేడు వారు మాట్లాడుతున్నటువంటి భాషను మార్చుకోమని చెప్పేసి హెచ్చరిస్తా ఉన్నాం. మీ రాజకీయ భవిష్యత్తుకే ప్రశ్నార్థకంగా మారబోతుంది. పార్టీలు మారాలనేటువంటి ఆలోచన వచ్చినటువంటి నాయకులు అసలు తెలుగుదేశం పార్టీకి అవసరం లేదు. అవంతి శ్రీనివాస్ గారు, తెలంగాణ రాష్ట్రంలో నీకు కళాశాలలు ఉన్నాయి, ప్రాపర్టీస్ ఉన్నాయి. ఒకవేళ నువ్వు జగన్ పార్టీ, జగన్మోహన్ రెడ్డి పార్టీలో చేరకపోతే హైదరాబాద్ లో ఉన్నటువంటి నీ ఆస్తులు కళాశాలకు ఇబ్బంది కలిగిస్తాడు కేసీఆర్ అని చెప్పి ఈరోజు పార్టీ మార్చడం జరిగింది. ఫిబ్రవరి 14వ తేదీన వీర జవాన్ దినోత్సవంగా ప్రకటించాలని నేషనల్ ఫోరం ఫర్ సోషల్ జస్టిస్ కోరింది. ఇందులో భాగంగా విశాఖ జిల్లా కలెక్టర్కు వినతి పత్రం సమర్పించింది. ఈ సందర్భంగా ఆ సంస్థ ప్రతినిధులు మాట్లాడుతూ ఫిబ్రవరి 14వ తేదీన కశ్మీర్లో భారత సైనికులపై టెర్రరిస్టులు చేసిన దాడి, 44 మందికి పైగా వీర జవాన్లు వీరమరణం పొంది అనేక మంది క్షతగాత్రులయ్యారని, కనుక దేశంలోని ప్రతి ఒక్కరూ వారికి అండగా ఉన్నారని తెలియజేస్తూ 14వ తేదీన వీర జవాన్ దినోత్సవంగా ప్రభుత్వం ప్రకటించాలని విజ్ఞప్తి చేశారు. మన జిల్లా కలెక్టర్ గారికి వినతి పత్రం ఇవ్వడానికి రావడం జరిగింది. నేషనల్ ఫోరం ఫర్ సోషల్ జస్టిస్ అనే ఆర్గనైజేషన్ నుంచి జాతీయ కార్యదర్శిగా ఉన్న నేను ఈరోజు ఈ వినతి పత్రం దానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఫిబ్రవరి 14వ తారీఖు అనేటప్పటికి అందరూ ప్రేమికుల దినోత్సవంగా దాన్ని పురస్కరించడం జరుగుతుంది. అది మన సంస్కృతి కాదు, మన సంస్కృతికి విరుద్ధంగా జరుగుతున్న ఆ ఫిబ్రవరి 14 జరిగిన ఘటనను ఉద్దేశించి కేంద్ర ప్రభుత్వం ఫిబ్రవరి 14 వీర జవాను దినోత్సవంగా ప్రకటించాలని మా ముఖ్య ఉద్దేశం. మొత్తం స్వతంత్రం మనకి రావడానికి కారణమైన చాలామంది గొప్ప వాళ్ళని ఈరోజు మనం వాళ్ళని గౌరవిస్తూ వాళ్ళ విగ్రహాలు చేస్తున్నాం. అలానే మన దేశం కోసం, మన జాతి కోసం, మన ప్రజల కోసం, మన కోసం వాళ్ళ ప్రాణాలు సైతం వదిలిన వాళ్ళ కోసం దృష్టి పెట్టుకొని వాళ్ళకి విగ్రహావిష్కరణ చేయాలని చేస్తే బాగుంటుందని మా విన్నపం. ఈరోజు కలెక్టర్ గారిని కలిసి సోషల్ జస్టిస్ తరఫున మా ఒకే ఒక విన్నపం అండి, ఫిబ్రవరి 14వ తారీఖున ఇక నుండి వీర జవానుల దినోత్సవంగా ప్రకటించాలని మేము డిమాండ్ చేస్తున్నాం. ప్రధానమంత్రి గారు వెంటనే వీర జవానుల దినోత్సవంగా ప్రకటించాలి. అదేవిధంగా భారతదేశంలో ఉన్న 130 కోట్ల మంది ప్రతి ఒక్కరూ 1 రూపాయి చొప్పున ఎవరైతే ఈ జవానులు మరణించారో వారి కుటుంబాలను ఆదుకునే విధంగా వారు సహాయం చేయాల్సిందిగా మేము ప్రార్థిస్తున్నాం. అంతర్రాష్ట్ర దొంగల ముఠ విశాఖ పోలీసులకు చిక్కింది. అనేక నేరాలకు పాల్పడిన ఈ ముఠ నుండి సుమారు 20 లక్షల రూపాయల విలువైన సొత్తును స్వాధీనపరుచుకున్నారు. వివిధ దొంగతనాలకు పాల్పడుతున్న అంతర్రాష్ట్ర దొంగల ముఠాను విశాఖలోని 3 టౌన్ పోలీసులు పట్టుకున్నారు. 13 మంది సభ్యులతో కూడిన ఈ ముఠ అనేక ప్రాంతాల్లో ద్విచక్ర వాహనాలను దొంగిలించి ఇతర రాష్ట్రాలకు తీసుకువెళ్లి అమ్మేస్తున్నారు. విశాఖ నగరం ఈస్ట్ సబ్ డివిజన్ పరిధిలో పలు దొంగతనాలకు కూడా పాల్పడ్డారు. ఓ కారు దొంగతనానికి పాల్పడుతున్న మహిళను పట్టుకున్న పోలీసులు చాకచక్యంగా ముఠా గుట్టును కనుగొన్నారు. వీరి వద్ద నుంచి 20 లక్షల రూపాయల విలువైన సొత్తును రికవరీ చేసినట్లు 3 టౌన్ పోలీసులు మీడియా సమావేశం ద్వారా వివరాలు తెలిపారు. అంతేకాకుండా 93,000 నగదు, 1 ల్యాప్టాప్, సెల్ ఫోన్ జప్తు చేశామన్నారు. ఈస్ట్ సబ్ డివిజన్ క్రైమ్ బ్రాంచ్ నుంచి పోలీస్ స్టేషన్ వైజ్గా 2 టౌన్లో 60,000 రూపాయలు, 3 టౌన్లో 1 ల్యాప్టాప్ కంప్యూటర్, 4 టౌన్లో సెట్ర ఫెన్స్లో ముద్దాయిల నుంచి ముద్దాయిలను పట్టుకొని వాళ్ళ నుంచి 60,000 రూపాయలు నగదును రికవర్ చేశారు. అంతర్రాష్ట్ర ఈ ద్విచక్ర వాహనాల గ్యాంగ్ని మ్యాప్ చేసి వారి వద్ద నుండి 16 వాహనాలని కాశీనగరాన్ని ఒరిస్సా స్టేట్కి సంబంధించినటువంటి ఈ దొంగలు వీరు, ఈ గ్యాంగ్ క్రిమినల్ గ్యాంగ్ 2 వీలర్స్ ఆఫెన్స్ చేస్తుంటారు. ఇన్ఫర్మేషన్ మీద మనం ఇన్ఫర్మేషన్ సెక్యూర్ చేసి ఈ గ్యాంగ్ని పట్టుకొని కాశీనగర్ పోలీస్ స్టేషన్ లిమిట్స్లో మన ఒరిస్సా రాష్ట్రంలోని వెళ్ళి 16 వాహనాలని రికవర్ చేయడం జరిగింది. అదేవిధంగా లోకల్గా ఉన్నటువంటి అఫెండర్స్, 2 వీలర్ అఫెండర్స్ని ఇద్దరిని పట్టుకొని వారి దగ్గర నుంచి 1-5 వాహనాలు మొత్తం 21 ద్విచక్ర వాహనాలని రికవర్ చేసి 5 లక్షల విలువైనటువంటి సొత్తుని రికవర్ చేయడం జరిగింది. అవును, వారంతా చెవిటి మోగబాల బాలికలు. అయితేనే మేము సైతం క్రీడా పోటీలకు సిద్ధం అంటూ పలు క్రీడాంశాల్లో పాల్గొని తమ సత్తాను ప్రదర్శించి ఔరా అనిపించారు.
డెఫ్ ఎనేబుల్డ్ ఫౌండేషన్ ఏటేటా డెఫ్ చిల్డ్రన్స్ మేళా నిర్వహిస్తూ వస్తోంది. అందులో భాగంగా శనివారం విశాఖ నగరంలోని పోలీస్ బ్యారెక్స్ క్రీడా మైదానంలో డెఫ్ అండ్ డమ్ చిన్నారులకు వివిధ క్రీడా అంశాల్లో పోటీలు నిర్వహించారు. డెఫ్ ఎనేబుల్డ్ ఫౌండేషన్ విశాఖ పోలీస్ బ్యారెక్స్ క్రీడా మైదానంలో చెవిటి మోగ బాల బాలికలకు పలు క్రీడాంశాల్లో పోటీలు నిర్వహించింది. డెఫ్ చిల్డ్రన్స్ మేళా పేరుతో నిర్వహించిన ఈ పోటీలో నగరంలోని 6 డెఫ్ అండ్ డమ్ స్కూళ్లకు చెందిన దాదాపు 200 మంది విద్యార్థులు పాల్గొన్నారు. మొత్తం 12 క్రీడాంశాల్లో ఈ పోటీలు జరిగాయి. స్కిప్పింగ్, వాలీబాల్, ఫుట్బాల్, టెన్నికాయిట్, షటిల్స్, షూటింగ్, ఫ్లై స్కిప్ అలాగే వివిధ క్రీడాంశాల్లో కూడా పాల్గొన్నారు. ఉత్సాహవంతంగా పాల్గొని తమ ప్రతిభను కూడా కనబరిచారు. ఈ సందర్భంగా ఫౌండేషన్ డైరెక్టర్ హరిహరన్ కుమార్ మాట్లాడుతూ చెవిటి మోగ బాలబాలికల్లో ఆత్మవిశ్వాసాన్ని, మానసిక స్థైర్యాన్ని పెంపొందించేందుకు ఏటేటా డెఫ్ చిల్డ్రన్ మేళా నిర్వహిస్తూ వస్తున్నట్లు గుర్తు చేశారు. క్రీడా పోటీలకు సహకరించిన ఎన్టీపీసీ అలాగే కెనరా బ్యాంక్ యాజమాన్యాలకు, ఇతర స్పాన్సర్లకు ధన్యవాదాలు తెలిపారు. మాకు ఈ సంస్థకి ఒక గత 2 సంవత్సరాలకి మంచి అనుబంధం ఉంది. ప్రతి సంవత్సరం మమ్మల్ని యాక్టివిటీకి పిలుస్తుంటారు వీళ్ళు. మాతో వచ్చిన సహాయాన్ని వీళ్ళకి అందిస్తుంటాము. ఈ సంవత్సరం కూడా వచ్చి పిల్లలందరితో సరదాగా గడిపి మా యొక్క ప్రజెన్స్ని, వాళ్ళ యొక్క సంతోషాన్ని రెండింటిని కూడా మేము రుజువు చేసుకోవడానికి వచ్చాం ఇక్కడికి. ఇట్ ఈస్ అన్ ఆపర్చునిటీ గివెన్ బై దోస్ పీపుల్ అండ్ వీ హ్యావ్ యూటిలైజ్డ్ ఇన్ ద రైట్ మేనర్. డెఫ్ ఎనేబుల్ ఫౌండేషన్ ఆర్గనైజ్ చేసిన డెఫ్ చిల్డ్రన్ మేళా అండి వైజాగ్లో. ఇది పిల్లలకి స్టాల్స్ ఉంటాయి. ఇలాగే లాస్ట్ ఇయర్ కూడా ఒకసారి చేశారు. చాలా బాగా పార్టిసిపేట్ చేసి ఎక్సైట్మెంట్తో చేశారు. ఇది సెకండ్ టైం అండి. బయట ప్రపంచం ఏంటో తెలియడానికి ఇలాగా ఇలా 12 స్టాల్స్ ఉంటాయి, గేమ్స్ ఉంటాయి, ఆ గేమ్స్ ద్వారా స్కిల్స్ కూడా పెంచవచ్చు అండి. 200 పిల్లలు వచ్చారు, చాలా బాగా పార్టిసిపేట్ చేస్తున్నారు. కెనరా బ్యాంక్ వాళ్ళకి క్యాప్స్ ఇచ్చినందుకు థ్యాంక్ యూ అండి. ప్రైజెస్ కోసం ఎన్టీపీసీ సపోర్ట్ చేసినందుకు థ్యాంక్ యూ అండి. మొత్తం ఇంకా చాలామంది స్పాన్సర్స్ చేశారు ఫుడ్ కోసం అలాగండి, థ్యాంక్ యూ అండి. ఫుట్బాల్ని గోల్లోకి వేయడం కానీ, క్రికెట్ లేకపోతే బాస్కెట్లో బాల్ కానీ, డార్ట్స్ లేకపోతే ఇంకా గ్లాసెస్ పడేయడం కానీ, హూప్స్ కానీ, ఇంకా స్టెప్స్ అండ్ లావా ఇస్ ద ఫ్లోర్ ఇస్ ద లావా అండ్ ఇలాంటి, ఇంకా వాటర్లో నుంచి ఊదితే బాల్ వెళ్ళడం, అలా 12 గేమ్స్ ఉన్నాయండి. ఈ 12 గెలిచిన వాళ్ళకి బ్యాట్ ఇస్తారు, 11 గెలిచిన వాళ్ళకి వాలీబాల్ ఇస్తారు, 9 to 10 అయితే షటిల్ కాక్ ఇస్తారు. అలాగా ఒక ప్రైజ్ లిస్ట్ ఉందండి, ఒక గెలిచిన వాళ్ళకి ప్రతిదానికి ఇస్తారండి. అనకాపల్లి ఎంపీ అవంతి శ్రీనివాస్ తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేసి వైసీపీలో చేరడం దుర్మార్గమైన చర్య అని గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు పేర్కొన్నారు. ఏపీలో యాదవుల సంక్షేమంపై తెలంగాణ మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ వ్యాఖ్యలు చేయడం సరికాదని అన్నారు. 5 ఏళ్లు తెలుగుదేశం పార్టీలో ఉండి ప్రజాప్రతినిధిగా గెలిచి అన్నీ చేయించుకొని ఇప్పుడు పార్టీని వీడి ప్రతిపక్ష పార్టీలోకి చేరడం అవంతి శ్రీనివాస్ యొక్క దుర్మార్గ చర్యని విశాఖ నగరం గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు వ్యాఖ్యానించారు. అవంతి శ్రీనివాస్ చేసిన పనిని ప్రజలు అసహించుకుంటున్నారని అన్నారు. విశాఖలోని టీడీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో తెలంగాణ మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ వ్యాఖ్యలపై మండిపడ్డారు. ఆంధ్రప్రదేశ్లో యాదవ కులస్తుల సంక్షేమంపై తలసాని శ్రీనివాస్ వ్యాఖ్యలు సరికాదన్నారు. తనకు రాజకీయ భిక్ష పెట్టిన తెలుగుదేశం పార్టీపై ఆరోపణలు చేయడం ఆయన దిగజారుడుతనానికి నిదర్శనమన్నారు. తలసాని వ్యాఖ్యలు వైకాపాకు లబ్ధి చేకూర్చడానికేనని తెలిపారు. ఏపీ అభివృద్ధి చూసి ఓర్వలేకే టీఆర్ఎస్, వైకాపా పార్టీలు కుట్రలు పన్నుతున్నాయని ఆరోపించారు. తెలంగాణకు సంబంధించినటువంటి మాజీ మంత్రి వర్యులు తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు ఇచ్చినటువంటి స్టేట్మెంట్ యాదవాకు సంబంధించి కానీ బీసీకి సంబంధించినటువంటి విషయం మీద అది పూర్తిస్థాయిలో ఖండిస్తూ, ముఖ్యంగా ఈ మీ ద్వారా వారికి తెలియజేసేది కానీ ప్రధానికానికి తెలియజేసేటంటే ఏ స్వప్రయోజనాలతో ఎవరి పక్షాన వచ్చి మీరు మాట్లాడుతున్నారని మీ ద్వారా నేను వాళ్ళని అడుగుతున్నానండి. ఎందుకంటే వారు వచ్చి మొత్తం యాదవాస్కి అన్నీ చేసినట్టుగా మాట్లాడుతున్నాడు. ఆయన వచ్చి ఇక్కడ తెలుగుదేశం పార్టీలో ఎటువంటి ప్రయోజనం లేనట్టుగా కేసీఆర్ గారు చెప్పినటువంటి మాటలు వినుకొని వారిని ప్రసన్నం చేసుకోవడానికి ఇక్కడికి వచ్చారా? ఆ ప్రసన్నం చేసుకునే దాంట్లోని మీరు యాదవాసుని పాచిగ్గా వాడుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారా? రాజకీయ అభివృద్ధి అంటే పదవులు ఇవ్వాలి, కానీ మీరు మీ కులవృత్తులు చేసుకుని రాజకీయానికి దూరంగా ఉండండి అన్నదా మీ యొక్క ఆలోచన? మీరు ఎవరో చెప్తే లేకపోతే ఎవరినో ప్రసన్నం చేసుకోవడానికి, ఏ పార్టీకో లబ్ధి చేకూడడానికి వచ్చి రాజకీయ ప్రయోజనాల కోసం వచ్చి మీరు కులాన్ని తీసుకురావద్దు అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. మరి అవంతి శ్రీని గారు, అనకాపల్లి ఎంపీ గారు
తెలుగుదేశం పార్టీ విడిచి వైఎస్ఆర్సీపీలో చేరడం చాలా దుర్మార్గం అండి. 5 సంవత్సరాల పాటు తెలుగుదేశం పార్టీలో ఉండి ఆ పార్టీలో గెలిచి ఆ పార్టీ ద్వారా అన్నీ చేసుకొని ఈరోజు ఆ పార్టీ విడిచి ఇలాగ నాయకులు చేయలేదు, అది చేయలేదు, ఇది చేయలేదు అని చంద్రబాబు నాయుడు గారి మీద మాట్లాడేయడం నిజంగా ప్రజలు ఎవరు కూడా సహించరు. ఎక్కడో దగ్గర కాస్త మనం క్యారెక్టర్ మెయింటైన్ చేయాల్సిన అవసరం ఉంది. ఈరోజు ఎక్కడికి వెళ్ళినా సరే వారిని చూసి అసహించుకునేటువంటి పరిస్థితి ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. జమ్మూ కాశ్మీర్లో జవాన్లపై జరిగిన ఉగ్రదాడిని ఆంధ్ర పొలిటికల్ జేఏసీ చైర్మన్ జేటీ రామారావు తీవ్రంగా ఖండించారు. ఈ దాడికి సిఆర్పిఎఫ్ డైరెక్టర్ జనరల్, కేంద్ర రక్షణ, హోంశాఖలు బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు జగదాంబ కూడలిలో ఓ నిరసన ప్రదర్శన కూడా చేపట్టారు. ఈ సందర్భంగా జేటీ రామారావు మాట్లాడుతూ దేశ సరిహద్దుల్లో సరియైన భద్రతా చర్యలు చేపట్టకపోవడం వల్లే ఉగ్రవాదులు ఈ దుశ్చర్యకు పాల్పడ్డారని అన్నారు. ఉగ్రదాడిలో చనిపోయిన వారి కుటుంబాలకు 1 కోటి రూపాయల చొప్పున నష్టపరిహారం చెల్లించి ఇంటికో ఉద్యోగం కల్పించాలని డిమాండ్ చేశారు. జమ్మూ కాశ్మీర్లో భారత పాకిస్తాన్ సరిహద్దులో పుల్వామా దగ్గర ఉగ్రవాదులు చేసిన దాడిని యావత్ భారతావళి తీవ్రంగా ఖండిస్తూ ఉంది. ఈ దాడి పార్లమెంటు మీద జరిగిన దాడి, ప్రజాస్వామ్యం మీద జరిగిన దాడి. కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు అన్ని సంఘాలు, అన్ని పార్టీలు, అన్ని వ్యక్తులు స్వచ్ఛందంగా కూడా ఈ దాడిని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నారు. ఇది హేయమైన చర్య. అలాగే ఇందులో అధికారుల నిర్లక్ష్యం. ఇవాళ సిఆర్పిఎఫ్ డీజీ గారు రాజీవ్ రాయ్ భట్నాగర్ గారు 2000 మంది జవాన్లు రోడ్ల మీద పంపించి 70 వాహనాలతోటి ఆయన మాత్రం ఏసీ గదుల్లో ఉండి జవాన్లకు ఎలాంటి రక్షణ చర్యలు చేపట్టకుండా అటు హెలికాప్టర్ రక్షణ కానీ, రోప్ పార్టీ రక్షణ కానీ, కనీసం తీవ్రవాదులు పాకిస్తాన్ నుంచి, చైనా నుంచి ఐఎస్ఐ ఉగ్రవాదులు, తీవ్రవాదులు వాహనాలలో ఐఈడి పేలుడు పదార్థాలతో వస్తున్నప్పుడు చిన్న చిన్న చెక్కింగ్లు చేయరా. ఇప్పటికైనా సరే కేంద్ర ప్రభుత్వం ఉగ్రవాదం మీద, తీవ్రవాదం మీద పాకిస్తాన్ సరిహద్దు వెంబడి కూడా పూర్తి రక్షణ చర్యలు చేపట్టాలనేది మా డిమాండ్. ఇవాళ జగదాంబ జంక్షన్ దగ్గర జేఏసీ నాయకులు రామచంద్రమూర్తి గారు, ఎంపీ సికందర్ గారు, నీలకంఠ శ్రీనివాసు ప్రసాద్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. గడిచిన 3 ఏళ్లలో సంజీవి, ఐఐటి మరియు మెడికల్ అకాడమీ విద్యా సంస్థల్లో పనిచేసిన 3 వ్యక్తులు 1 కోటి 8 లక్షల రూపాయలు మోసం చేయడం జరిగిందని ఆ సంస్థ డైరెక్టర్ వసంత్ కుమార్ తెలిపారు. నగరంలోని ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయా వివరాలను సంజీవి విద్యా సంస్థల అధినేతలు వివరించారు. ఈ సందర్భంగా పిల్లా ప్రవీణ్ కుమార్, లోలుగు శివరామకృష్ణ, డోలా చిన్ననాయుడులపై గత నెల 22వ తేదీన 3 టౌన్ పోలీస్ స్టేషన్లో కేసు పెట్టడం కూడా జరిగిందని, ఈ నేపథ్యంలో సంజీవిని విద్యా సంస్థల విద్యార్థులు, వారి తల్లిదండ్రులకు మరియు సంస్థ బిల్డింగ్ వర్క్కు ఇకపైన ఈ 3 వ్యక్తులు సంజీవి విద్యా సంస్థకు ఎటువంటి సంబంధం లేదని వెల్లడించారు. సార్, సంజీవి మెడికల్ అండ్ ఐఐటి అకాడమీ తరఫున ఈ సమావేశాన్ని పెట్టినాం సార్. 2017-18, 2018-19 విద్యా సంవత్సరంలో మా అకాడమీ అనేది ఈ విద్యార్థులందరికీ కూడా ఈ ఐఐటి మరియు మెడికల్ కోచింగ్లో శిక్షణ అనేది ఇస్తూ ఉంది సార్. మా సంస్థలో పనిచేసిన ఉద్యోగి, అతనితో పాటు ఇంకొక 2 కాలేజీ యాజమాన్యాన్ని, విద్యార్థుల్ని, తల్లిదండ్రుల్ని చీటింగ్ చేయడం జరిగింది. ఆ చీటింగ్ దాదాపు 1.8 కోటి వరకు జరిగినట్టుగా నిర్ధారణ అయింది. ఈ విషయం మీద మేము విశాఖపట్నం 3వ పట్టణ పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ అనేది నమోదు చేయడం జరిగింది గత నెల 22వ తారీఖున. దీంట్లో ప్రధాన నిందితుడిగా చల్లపిల్ల ప్రవీణ్ కుమార్ అనేటువంటి వ్యక్తి, 2వ వ్యక్తి లోలుగు శివరామకృష్ణ, 3వ వ్యక్తి డోలా చిన్నమనాయుడు. వీళ్ళు చేసినటువంటి మోసం విషయానికి వచ్చేటప్పటికి యాక్చువల్గా అడ్మినిస్ట్రేటివ్ వర్క్లో ఉండేవాళ్ళు. సంజీవి విద్యా సంస్థల యొక్క 1 ఆఫ్ ద డైరెక్టర్ అడ్మినిస్ట్రేటివ్ వ్యవహారాలు కానీ, ఫీజు కట్టించుకోవడం కానీ, మిగతా మార్కెటింగ్ వ్యవహారాలని కూడా ఈ చల్లపిల్ల ప్రవీణ్ కుమార్ ముఖ్యంగా చూస్తూ ఉండేవాళ్ళు. పేరెంట్కి ఇచ్చినటువంటి రిసిప్ట్, ఒరిజినల్ రిసిప్ట్, మాకు ఇచ్చినటువంటి రిసిప్ట్ డూప్లికేట్ రిసిప్ట్,
డూప్లికేట్ రిసిప్ట్లో ఉన్న అమౌంట్ ఒరిజినల్ రిసిప్ట్లో ఉన్న అమౌంట్ కంటే కూడా తక్కువ చూపించడం జరిగింది. శ్రీ సంజీవిని అనేటువంటి ఒక అకాడమీ లాగా స్టార్ట్ చేసి అతను మమ్మల్ని మోసం చేయడం జరిగింది. ఈ కేసు రిజిస్టర్ అయిన తర్వాత వాళ్ళు పరారీలో ఉన్నారు. సో తల్లిదండ్రులందరూ కూడా ఇటువంటి మోసగాళ్ళ చేతిలో పడకుండా కొంచెం అప్రమత్తంగా ఉండాలని, ఎందుకంటే ఇప్పటికీ మా సంజీవి విద్యా సంస్థల తరపునే అతను బయట మార్కెటింగ్ చేస్తూ విద్యార్థుల్ని శ్రీ సంజీవిని అతని సంస్థలో జాయిన్ చేసుకుంటున్నాడని మాకు తెలుస్తుంది. సో అందుకని మేము విషయాన్ని ప్రజల ముందు ఉంచాల్సిందిగా మిమ్మల్ని కోరుతున్నాం సార్. రానున్న సాధారణ ఎన్నికల్లో విశాఖ జిల్లాకు చెందిన అన్ని అసెంబ్లీ పార్లమెంటు స్థానాల నుండి పోటీ చేసే వైకాపా అభ్యర్థుల విజయానికి శక్తి వంచన లేకుండా కృషి చేస్తానని ఆ పార్టీ అనకాపల్లి పార్లమెంటరీ జిల్లా అధ్యక్షులు శరగడం చినప్పలనాయుడు చెప్పారు. ఇటీవల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరి పదవీ బాధ్యతలు చేపట్టాక తొలిసారిగా విశాఖ విమానాశ్రయానికి విచ్చేసిన ఆయనకు పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు ఘన స్వాగతం పలికారు. అక్కడి నుండి నేరుగా పెందుర్తి పార్టీ కార్యాలయానికి చేరుకొని మీడియాతో మాట్లాడారు. వైకాపాను అన్ని వర్గాల ప్రజలు ఆదరించేలా గ్రామ గ్రామానికి వెళ్ళి ప్రచారం చేస్తానని చెప్పారు. ఈ సమావేశంలో పార్టీ నాయకులు గుడివాడ అమర్నాథ్, అన్నంరెడ్డి అదీప్ రాజు తదితరులు పాల్గొన్నారు. జగన్మోహన్ రెడ్డి గారి తాలూకా ఆశయాలు, వారి పనితీరు నేను విశ్వసించి వైఎస్ఆర్ కుటుంబంలోకి వైఎస్ఆర్ పార్టీలో చేరడం జరిగింది. జాయిన్ అయినటువంటి వారం రోజుల్లో వారు గురుతరమైనటువంటి బాధ్యతలు నాపై విశ్వాసం ఉంచి, నాపై నమ్మకం ఉంచి విశాఖపట్నం రూరల్ జిల్లా అధ్యక్షులుగా నియమించినందుకు ముందుగా జగన్మోహన్ రెడ్డి గారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఇది చిన్న విషయం కాదు. ఒక జిల్లా అధ్యక్షుడిగా నన్ను నియమించి వారు గురితేరైనటువంటి బాధ్యత నాకు అప్పచెప్పినందుకు ఈ పెందుర్తి, అనకాపల్లి మొత్తం 7 అసెంబ్లీ నియోజకవర్గాలు మరియు విశాఖపట్నం పార్లమెంటు స్థానాన్ని కూడా గెలిపించడానికి నా సాయశక్తిలా కృషి చేసి వారి నమ్మకాన్ని వమ్ము లేకుండా ఈవేళ ఈ పార్లమెంట్లో ఉన్న అన్ని స్థానాల్లో గెలిచే విధంగా ఈ 3 నెలలు రాత్రి పగలు నేను కష్టపడి, నాతో ఉన్నటువంటి నా అభిమానులు, కార్యకర్తలు అందరం కూడా కష్టపడి గెలిపిన కృషి చేస్తామని తెలియజేస్తూ దేశ సైనికులకు రక్షణ లేకుండా పోతోందని ఎస్ఎఫ్ఐ, డివైఎఫ్ఐ, ఐద్వా సంఘాలు విచారణ వ్యక్తం చేశాయి. జమ్మూ కాశ్మీర్లో ఉగ్రవాదుల దాడిలో మరణించిన సైనికులకు నివాళులర్పిస్తూ గాజువాకలో ఓ ర్యాలీ చేపట్టారు. ఈ సందర్భంగా ఆయా సంఘాల ప్రతినిధులు ఎల్జీ నాయుడు, యుఎస్ఎన్ రాజు, ప్రియాంకలు మాట్లాడుతూ దేశ సైనికులపై ఉగ్రవాదులు జరిపిన దాడిని తీవ్రంగా ఖండించారు. దేశంలో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం కొనసాగిస్తున్న మతోన్మాద దాడులు కారణంగానే ఇటువంటి క్లిష్ట పరిస్థితులు ఎదురవుతున్నాయని అన్నారు. బీజేపీ మతోన్మాద రాజకీయ పంథాను విడనాడి దేశాన్ని కాపాడే విధానంతో ముందుకు సాగాలని హితవు పలికారు. ఉగ్రవాదుల దాడి కారణంగా మన దేశ జవాన్లు ఇప్పటికీ 40 మంది చనిపోయారు. ఇంకా చనిపోవడానికి కూడా సిద్ధంగా ఉన్న క్షతగాత్రులుగా చాలా మంది చావుకు దగ్గరగా ఉన్నారు. దీన్ని ముఖ్యంగా ఐద్వా కానీ, డివైఎఫ్ఐ కానీ, ఎస్ఎఫ్ఐ కానీ ఈరోజు ఉగ్రవాదులు చేసినటువంటి ఈ మతోన్మాద దాడిని ఖండిస్తూ ఉన్నాం. అంతేకాదు మరో విషయం ఏంటంటే, ఈ మధ్యకాలం 4 రోజుల క్రితం అమెరికా సెనేట్లో ఒక విషయాన్ని బయటపెట్టారు. ఏంటంటే భారతదేశంలో జరుగుతున్నటువంటి మతోన్మాద దాడుల కారణంగా ఉగ్రవాదుల దాడి పొంచి ఉంది, అది వాళ్ళకు ప్రమాదం పెనుముప్పు అని చెప్పినప్పటికీ కూడా భారతదేశ ప్రభుత్వం కనీసం చర్యలు తీసుకోలేదు సార్ కదా. ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి మోడీ ప్రభుత్వం చేస్తున్నటువంటి మతోన్మాద ఎజెండా కారణంగానే ఈరోజు ఈ దాడులు జరిగాయి. అంతర్జాతీయ బీచ్ వాలీబాల్ పోటీలకు విశాఖ సాగర తీరం తొలిసారిగా వేదిక కాబోతోంది. బీచ్ ఒడ్డున ఇసుక తిన్నెల్లో జరిగే వాలీబాల్ పోరు కోసం సుమారు 30 దేశాల నుండి టీములు రాబోతున్నాయి. విశాఖ నగరంలో అంతర్జాతీయ బీచ్ వాలీబాల్ పోటీలు జరగనున్నాయి. ఈ నెల 28న ప్రారంభమయ్యే పోటీల కోసం ఆర్కే బీచ్ను సిద్ధం చేస్తున్నారు. దీంతో ఇసుక తిన్నెల్లో జరిగే వాలీబాల్ పోరును ఆస్వాదించే అవకాశం క్రీడాభిమానులకు దక్కబోతోంది. 3 మార్చి వరకు 4 రోజుల పాటు సాగే పోరు విశాఖ నగర అభిమానులను అలరించనుంది. బీచ్ ఒడ్డున మొత్తం 4 కోట్లు ఏర్పాటు చేస్తున్నారు. 2 కోట్లలో క్రీడాకారులు ఆడేందుకు అనువుగా తీర్చిదిద్దుతుండగా మరో 2 సాధన చేసేందుకు వినియోగించనున్నారు. మహిళలు, పురుషుల విభాగంలో పోటీలు జరగనున్నాయి. సుమారు 30 దేశాలకు చెందిన జట్లు వస్తున్నాయి. పోటీలు జరిగే సమయానికి జట్ల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. దళితుల హక్కులకు, క్రైస్తవులకు సంరక్షణ కల్పించే పార్టీలకే తమ మద్దతు ఉంటుందని దళిత క్రిస్టియన్ చైతన్య వేదిక తెలిపింది. విశాఖ నగరం ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వేదిక అధ్యక్షులు జాకబ్ శాస్త్రి మాట్లాడుతూ రానున్న ఎన్నికల్లో బీజేపీ, టీడీపీ పార్టీలకు ఓటు వేయబోమని చెప్పారు. రానున్న రోజుల్లో తాము ఏ పార్టీకి మద్దతు ఇచ్చేది ప్రకటిస్తామన్నారు. దళితులు, క్రైస్తవులు అనగా
ప్రతి రాజకీయ పార్టీకి కూడా చాలా హేభావం అయింది. రాజకీయంగా నా వృత్తి ప్రవృత్తి రాజకీయం, నాకు దాదాపు 50 సంవత్సరాలు పైగా రాజకీయ అనుభవం ఉంది, రాజకీయ నాయకులు అందరితో పరిచయం ఉంది. ఆ రూమ్ మీద నేను ఎప్పుడు కూడా తపన పడేది, వేదన పడేది అంటే అంబేద్కర్ ఇచ్చినటువంటి ఆ రిజర్వేషన్ ప్రకారంగా ఆ కోటా తప్పితే ఒక్కడికి కూడా ఒక సీట్ ఎక్స్ట్రా ఇవ్వరు. 1300 కోట్లు ఉన్న ఈ జనాభాలో మొదటి నుంచి కూడా కాకి లెక్కలు చెప్పి 1% అంటారు క్రైస్తవులు. ఆ 1% కూడా రాబినేషన్ ఉండదు. ఆ విధంగా ఆ పొరపాటున రిజర్వేషన్ ఉంది కాబట్టి ఆ సీట్లు అన్నీ ఇచ్చారు, కానీ లేకపోతే అది కూడా ఏ పార్టీ వాళ్ళు కూడా ఎవరు. ఇక ఇప్పుడు ప్రత్యేకించి 2019 ఎన్నికలు రాష్ట్రానికి చాలా కీలకమైనవి, చాలా కీలకమైనవి. ఈ సందర్భంగా మాకంటూ ప్రత్యేకించి గుర్తింపుగా పార్టీ లేదు, దళితులు కానీ దళిత క్రైస్తవులు కానీ. రేపు రానున్న ఎన్నికల్లో 2019 జరిగేటువంటి రాష్ట్ర ఎన్నికల్లో బీజేపీకి ప్రత్యక్షం కానీ పరోక్షం కానీ ఏ పార్టీ సపోర్ట్ చేస్తుందో ఆ పార్టీకి ఓటు వేయద్దురా బాబు అని చెప్పేసి బ్రతనాడుకుంటూ ఊరూరు వాడవాడు రాష్ట్ర వ్యాప్తంగా టూర్ చేయటం నా ప్రధాన లక్ష్యం. జమ్మూ కాశ్మీర్లో సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ జవాన్లపై దాడి చేసిన ఉగ్రవాదుల చర్యను ఖండిస్తూ పారిశ్రామిక ప్రాంతం 47వ వార్డులో నిరసన ర్యాలీ నిర్వహించారు. ప్రతిభా స్కూల్ ఆధ్వర్యంలో విద్యార్థులు కళ్లకు నల్ల రిబ్బన్లు కట్టుకుని నిరసన తెలిపారు. దేశం కోసం అహర్నిశలు పనిచేస్తున్న సిఆర్పీఎఫ్ కానిస్టేబుళ్లను అతి కిరాతకంగా పొట్టన పెట్టుకున్న ఉగ్రవాదుల చర్యలను ప్రపంచ దేశాలన్నీ ఖండిస్తున్నాయని అన్నారు. ఉగ్రవాది దాడిలో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు దేశం అండగా నిలుస్తుందని పాఠశాల ప్రతినిధి రమణ కుమారి తెలిపారు. బాల్కనపూర్లో జరిగినటువంటి సోల్జర్స్ పైన దాడి, ఉగ్రవాద దాడిని ఖండిస్తూ తన నిరసనగా ఈరోజు మా ప్రతిభా హైస్కూల్ తరఫున, మా స్టూడెంట్స్ తరఫున మేము ఈరోజు నిరసన ర్యాలీ తెలియజేస్తున్నాము. ఇది చాలా బాధాకరమైన విషయం. మన దేశం కోసం ప్రాణాలు అర్పించినటువంటి ప్రతి జవాన్కి ఆత్మశాంతి చేకూరాలని, అలాగే వాళ్ళ కుటుంబాలకి ప్రగాఢ సంతాపం తెలియజేస్తూ ప్రభుత్వం ఇలాంటి ఘోరమైన పరిస్థితులు జరుగుతూ ఉంటే వాళ్ళకి రక్షణ లేకుండా ఇప్పుడు ప్రాణాలు అర్చలు పెట్టుకుని చేసే పరిస్థితి సోదరు కనబడుతుంది. అలాగే వాళ్ళకి మనం ఏమీ ఇవ్వలేము, కానీ మన దేశ రక్షణ కోసం మన వాళ్ళ ప్రాణాలు అర్పించి మనల్ని రక్షిస్తున్నారు కనుక వాళ్ళకి మనం ఎలాంటి చేయలేము కా కనుక వాళ్ళకి మనశ్శాంతి కలగాలని, ఆత్మశాంతి చేకూరాలని, ఆ భగవంతుడు వాళ్ళ ఆత్మకి ఆత్మశాంతి చేకూరాలండి. అలాగే వాళ్ళ కుటుంబాలు కూడా, వాళ్ళ కుటుంబాలు చాలా దయనీయ పరిస్థితిలో ఉన్నాయి, కుటుంబాలు కూడా ప్రభుత్వం ఆదుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ప్రతిభా స్కూల్ తరఫున, మా పిల్లల తరఫున ఈరోజు ఈ నిరసన ర్యాలీని తెలియజేస్తుంది జరపడం జరుగుతుంది. బీసీల సమగ్ర అభివృద్ధి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమని ఆ పార్టీ పెందుర్తి నియోజకవర్గ సమన్వయకర్త అన్నవరెడ్డి అదీప్రాజ్ అన్నారు. ఆదివారం వైకాపా ఆధ్వర్యాన ఏలూరులో జరిగే బీసీ గర్జన సభకు జిల్లా నుండి పెద్ద సంఖ్యలో ప్రజలు తరలివచ్చి జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. ఈ మేరకు బీసీ గర్జన పోస్టర్ను స్థానిక పార్టీ నాయకులు కార్యకర్తలతో కలిసి ఆవిష్కరించారు. అనంతరం అన్నవరెడ్డి అదీప్రాజు మాట్లాడుతూ రానున్న ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయితే బీసీల అభ్యున్నతికి విశేషంగా పాటుపడతారన్న విశ్వాసాన్ని వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు నక్కా కనకరాజు, ఎత్తిరాజుల నాగేశ్వరరావు, నరసింహమూర్తి తదితరులు పాల్గొన్నారు. నాయుడు గారు 2014 ఎన్నికల సమయంలో బీసీల అభ్యున్నత కోసం ఎవరూ చేయలేనటువంటి కృషి చేస్తాం, అనేకమైనటువంటి విధాలుగా బీసీలందరినీ కూడా ఆదుకొని వాళ్ళ పురోగతికై పనిచేస్తామని చెప్పినటువంటి చంద్రబాబు నాయుడు గారు ఎన్నికలు అయిపోయిన తర్వాత ఆ మాటలన్నింటినీ కూడా పక్కన పెట్టి ఏవైతే బీసీలందరికీ కూడా అనేకమైనటువంటి అన్ని కులాలకి, అన్ని వర్గాల ప్రజలకి కూడా రకరకాలైనటువంటి హామీలు ఇచ్చి ఏ ఒక్క హామీని కూడా నెరవేర్చకుండా అందరినీ కూడా మోసం చేసి మళ్ళీ ఎన్నికలు దగ్గర పడుతున్నటువంటి సమయంలో ఒక చిన్న చిన్న తాయిలాలు లాంటివి ఇచ్చి, ఇస్త్రీ పెట్లని చిన్న చిన్న తాయిలాలన్నీ కూడా ఇచ్చి మరొకసారి మళ్ళీ ప్రజల్ని మోసం చేయాలి, బీసీలని మోసం చేయాలి అనేటువంటి ఉద్దేశంతో ఏ విధంగా కార్యక్రమాలు చేస్తున్నారో మనందరం కూడా చూసాం. దాన్ని వ్యతిరేకిస్తూ చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి మోసాలన్నింటినీ కూడా ప్రజలకు తెలియజేయాలి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే ప్రజలకి ఏ విధంగా మేలు చేయాలి అనేటువంటి ఉద్దేశంతో ఇప్పటికే జగన్మోహన్ రెడ్డి గారు మరి బీసీ విభాగం రాష్ట్ర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు జంగా కృష్ణమూర్తి గారి నేతృత్వంలో ఒక కమిటీని వేయడం, మరి ఆ కమిటీలో మరి ప్రధానమైనటువంటి సభ్యులుగా మరి మన జిల్లా బీసీసీఎల్ అధ్యక్షులు కొటాన రామ్ గారు కానీ ఇతర
పెద్దలందరూ కూడా సభ్యులుగా ఈ ప్రాంతాలన్నింటినీ కూడా పర్యటించి బీసీల తాలూకా సమస్యలన్నింటినీ కూడా అవగాహన చేసుకొని ఒక బీసీ డిక్లరేషన్ని రేపు ఆదివారం మధ్యాహ్నం 1 గంటకి ఏలూరులో మరి ఒక భారీ బీసీ గర్జన అనేటువంటి సమావేశాన్ని పెట్టి రేపు మన ప్రభుత్వం రాగానే బీసీలని ఏ విధంగా ఆదుకుంటాం అనేటువంటి అనేక అంశాల మీద జగన్మోహన్ రెడ్డి గారు మరి ఆయన ప్రసంగం ఉంటుంది కాబట్టి మరి చుట్టుపక్కల జిల్లాల్లో ఉన్నటువంటి బీసీలందరూ కూడా పెద్ద ఎత్తున 1 గంటకల్లా ఏలూరు చేరుకోవాలని చెప్పి ప్రతి ఒక్కరిని కూడా కోరుకుంటూ దానికి సంబంధించినటువంటి గోడ పత్రికను ఇప్పుడు ఆవిష్కరించడం జరిగింది. జమ్మూ కాశ్మీర్ పుల్వామాలో ఉగ్రవాదుల దాడిలో మరణించిన సిఆర్పీఎఫ్ జవాన్లకు పెందుర్తి ప్రాంత ప్రజలు, మీడియా ప్రతినిధులు నివాళులర్పించారు. జవాన్ల ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు. ఈ కార్యక్రమంలో స్థానిక పోలీస్ స్టేషన్ సర్కిల్ ఇన్స్పెక్టర్ ఈవీ నాయుడు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఈవీ నాయుడు మాట్లాడుతూ ఉగ్రవాదుల దాడిలో మరణించిన జవాన్ల కుటుంబాలకు జాతి యావత్తు అండగా ఉంటుందని అన్నారు. జరిగిన వీర జవానుల దాడికి మేమందరం చాలా చింతించి ఈరోజు ఈ కొవ్వతులు నిరసన జరపడం జరిగింది. రాహుల్ గాంధీ గారు కూడా చాలా బాధాకరంగా ఉన్నదని చెప్పారు. దీనికి ప్రభుత్వం స్పందించి వాళ్ళ కుటుంబాలందరికీ కూడా సహకారం అందించాలని మేము ఈ ర్యాలీ జరుపుతున్నాం. ఈరోజు ఉగ్రవాద దాడుల్లో మన జవాన్లు మొత్తం 44 మంది చనిపోయారు. వెనక నుంచి కుట్ర పడిన దాడులు చేయడం చాలా ఘోరం అని చెప్పేసి మేము పెందుర్తి ప్రెస్ క్లబ్ ఖండిస్తున్నాం. మన చనిపోయిన వీరజవాన్ల కుటుంబాలకి ప్రభుత్వం సహాయ సహకారాలు అందించాలని కోరుకుంటూ ఈరోజు పెందుర్తి జంక్షన్లో కొవ్వతుల ర్యాలీ నిర్వహించాం. అది మన కాంగ్రెస్ పార్టీ నాయకురాలు స్వాతి గారి ఆధ్వర్యంలో జరిగింది. దీనికి ప్రభుత్వం అందరూ స్పందించి వీరజవాన్లందరికీ కుటుంబాలకు సహాయ సహకారాలు అందించాలని కోరుకుంటున్నాను. శ్రీకాకుళం జిల్లా అరబిందో కంపెనీ అధికారుల నిర్లక్ష్యానికి నిరసనగా ఈ నెల 22వ తేదీన ఆ కంపెనీ ఎదుట ఆందోళన చేపట్టనున్నట్లు అరబిందో ఫార్మా కార్మిక సంఘం తెలిపింది. విశాఖ నగరంలోని ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కార్మిక సంఘం నాయకుడు వెంకటేశ్వర్లు మాట్లాడుతూ అరబిందో కంపెనీ యాజమాన్యం చట్ట విరుద్ధ చర్యలకు ప్రభుత్వం నిరోధించాలని డిమాండ్ చేశారు. యాజమాన్యం మొండి వైఖరి, ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని నిరసిస్తూ 28వ తేదీన అరబిందో కంపెనీ గేట్ ఎదుట కార్మిక కుటుంబాలతో మహాధర్నా కూడా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈనాడు చార్టర్ డిమాండ్స్ ఇచ్చి ఆ చార్టర్ డిమాండ్స్ మీద ఒప్పందం చేయమని కార్మికులు కోరుతున్నప్పటికీ యాజమాన్యం నిరాకరిస్తూ వచ్చింది. యాజమాన్యం యొక్క చట్టబద్ధ చర్యల మీద కార్మిక శాఖ అధికారికి తెలియజేసినప్పటికీ వాళ్ళు కూడా పట్టించుకోలేని పరిస్థితి ఏర్పడింది. ఆ కారణంగా 10 నెలలుగా కార్మికులు అనేక రూపాల్లో ఆందోళన కార్యక్రమాలు ప్రజాస్వామ్యంగా చేయడం జరిగింది. ఆ కార్యక్రమాలు అణచివేయడం కోసం కార్మికుల్లో అనేక తీసుకురావడం కోసం కార్మికుల మీద కక్షాధిపతి చర్యలను యాజమాన్యం ప్రతిదిన చేపట్టింది. ఆ కక్షాధిపతి చర్యలు అన్ఫేర్లో ఏర్పడుతుందికి వస్తాయని అలాంటి చర్యలు చేసినటువంటి యాజమాన్యం మీద చర్యలు తీసుకోమని కార్మిక శాఖ వారికి తెలియజేసినప్పటికీ రెవెన్యూ పోలీసు యంత్రాంగం తెలియజేసినప్పుడు ఏ ఒక్కరు పట్టించుకోలేదు. దాంతో యాజమాన్యం కక్షాధిపతి చర్యలు తీవ్రం చేసిన భాగంగా 58 మంది కార్మికులను 12 తొలగించింది. వేతన ఒప్పందం నిరాకరిస్తుంది. ఈ నేపథ్యంలో అరవింద ఫార్మా లిమిటెడ్ కార్మిక సంఘం తరఫున రాబోయేటువంటి 22వ తేదీనాడు అరవింద కంపెనీ గేట్ దగ్గర నుంచి పెద్ద ఎత్తున బైక్ ర్యాలీ చేపడుతున్నాం. అదేవిధంగా ఇక్కడ వంట వరకు కార్యక్రమాన్ని ఇక్కడ అఖిపాలని లేబర్ డిపార్ట్మెంట్ దగ్గర వంట వరకు కార్యక్రమాన్ని ఆ రోజు చేపట్టబోతున్నాం. అదేవిధంగా మహా కార్మిక యొక్క మహాధర్నాన్ని కార్మిక కుటుంబాలతో పెద్ద ఎత్తున 28వ తేదీనాడు కంపెనీ దగ్గర చేపట్టే కార్యక్రమాలు చేపడుతున్నాం. కాబట్టి ఈ కార్యక్రమాలు కానీ ప్రభుత్వం స్పందించి వెంటనే ఒప్పందం చేయాలని డిమాండ్ చేస్తున్నాం. లేని పక్షంలో ఆందోళన మరింత ఉధృతి చేస్తాం తెలియజేస్తాను. అదేవిధంగా కార్మికులు చేస్తున్న న్యాయమైన పోరాటానికి అన్ని కార్మిక సంఘాలు, ప్రజా సంఘాలు, ప్రజలు, ప్రజాస్వామ్యం కూడా మద్దతు ఇవ్వాలని కోరుతున్నాం. పాస్తా వంటకాలు నగరవాసుల నోరూరుస్తున్నాయి. నగరంలోని నోవాటెల్లో చేతితో చేసిన పాస్తా వంటకాల ఫెస్టివల్కు విశేష స్పందన లభిస్తోంది. ఈ నెల 16వ తేదీ నుండి 28 వరకు నిర్వహించనున్నారు. చిన్నారులకు ప్రీతిపాత్రమైన పాస్తా వంటకాన్ని వాళ్ల కళ్ళ ఎదురుగానే వారు కోరుకున్న రుచుల్లో క్షణాల్లో తయారు చేసేందుకు నోవాటెల్ హోటల్ సిద్ధమైంది. ఇందుకుగాను ప్రత్యేక చెఫ్ను నియమించింది. ఈ నెల 16 నుంచి 28వ తేదీ వరకు వివిధ ఫ్లేవర్లో కోరుకున్న విధంగా పాస్తా వంటకాలను వడ్డించేందుకు సిద్ధం చేసినట్లు చెఫ్ మేరింపాల్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విశాఖలో మొట్టమొదటిసారిగా చెఫ్ వంటకాన్ని తయారు చేసి అతిథులకు అందిస్తున్నట్టు తెలిపారు. And that is the handmade pasta which are just going to organize in our hotel and particularly in Square restaurant that which is going to happen first time probably in the city. And this has been considered by the request of the guests who are coming in the in our restaurant very regularly. And here there is a the scope for the guests who are having an opportunity to learn the making a different way of pasta. ఈ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి.
వీర జవాన్లకు ఘన నివాళి. సాగర తీరంలో జవానుల సైతిక శిల్పాలు. మోడీ పర్యటనను అడ్డుకుంటాం, టీఎన్ఎస్ఎఫ్ హెచ్చరిక. ఫిబ్రవరి 14వ తేదీన వీర జవాన్ దినోత్సవంగా ప్రకటించండి, నేషనల్ ఫోరం ఫర్ సోషల్ జస్టిస్ వినతి. పోలీసుల చేతికి చిక్కిన అంతర్రాష్ట్ర దొంగల ముఠ, భారీగా నగదు స్వాధీనం. ఉత్సాహంగా ఉల్లాసంగా డమ్ అండ్ డెఫ్ క్రీడలు, సత్తా చాటిన చిన్నారులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.